ప్రపంచంలో గొప్ప సెలబ్రిటీస్ లిస్ట్లో మొదటి వరుసలో ఉండడమే కాక కింగ్ ఆఫ్ పాప్గా పిలువబడే మైకేల్ జాక్సన్ గొప్ప డాన్సర్, సింగర్, సాంగ్స్ రైటర్. ప్రపంచంలో సంగీతం ఉన్నంత వరకు ఆయన పేరు అలాగే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్ట్ 29 అమెరికాలోని ఇండియానాలో గల గ్యారీలో జన్మించాడు. తన తండ్రి జోసెఫ్ జాక్సన్, తల్లి క్యాథరిన్ జాక్సన్. తండ్రి గిటారిస్ట్ కావాలనే కోరిక ఉన్న ఆర్థిక కారణాల వల్ల స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. తాను గిటారిస్ట్గా, బాక్సర్గా కాలేకపోయాననే అసంతృప్తి పిల్లలపై చూపేవాడు. 9 పిల్లల్లో 7వ వాడిగా ఉన్న మైకేల్ జాక్సన్ తన తండ్రి అంటే చాలా భయపడేవాడు. తండ్రి తన పిల్లల్లో 5 జాక్సన్ 5 పేరుతో ప్రదర్శనలు ఇచ్చేవారు. మైకేల్ జాక్సన్ ట్రాన్స్ గ్రూప్తో ఎక్కువగా గడిపేవాడు. తర్వాత మోటాన్ సంస్థతో కలిసి మరిన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. తన పర్ఫార్మెన్స్ 5 వయసు నుండే కొనసాగించాడు జాక్సన్. ఆ రోజుల్లో నల్లజాతి వారిని తక్కువగా చూసేవారు. అయినా కూడా తమ టాలెంట్ని రంగు, ఏ ఇతర శక్తులు ఆపలేవు అనడానికి నిదర్శనంగా తన జాక్సన్ 5లో ఐ వాంట్ టు బ్యాక్, ద లవ్ యు సేవ్, ఏబీసీ వంటి ఆల్బమ్స్ సక్సెస్గా నిలిచాయి. కానీ మైకేల్ తనేమిటో తనే స్వయంగా ప్రదర్శనలు ఇవ్వాలని, గుర్తింపు రావాలనే ఆలోచన తపనతో చేసిన ప్రయత్నమే బెన్ మ్యూజిక్ అండ్ మీ ఫరెవర్ మైకేల్ ఆఫ్ ది వాల్ వంటి ఆల్బమ్స్ ప్రపంచ సంగీత రంగంలో ఆయన్ని గ్రేట్ స్టార్ సెలబ్రిటీగా నిలిపాయి. 1988 మైకేల్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్గా 65 మిలియన్ల కాపీలతో మ్యూజిక్ ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. తన ఆత్మకథ మూన్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది. 1991 డేంజర్ ఆల్బమ్ అతనిని అత్యంత సెలబ్రిటీగా నిలబెట్టింది. తన అద్భుతమైన సంగీత ప్రతిభకు 13 Grammy Awards, 39 Guinness Records, 16 World Music Awards, 400 Awards వరకు ఆయన సొంతం చేసుకున్నారు. చాలామంది ఆయన నల్ల జాతీయుడని, నలుపు రంగు వల్ల తన ముఖానికి సర్జరీలు చేసుకున్నాడని అనుకునేవారు. కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో వెటిలిగో, బొల్లి అనే చర్మ వ్యాధి వల్ల ముఖం సర్జరీ చేసుకోవడం జరిగిందని తెలిపారు. 1979 ముక్కుకు గాయమై సర్జరీ చేయడంతో ముక్కు రంధ్రాలు సరిగా పనిచేయకుండా ఇబ్బంది పడ్డాడు. 1984 ఒక ప్రదర్శనలో బాణసంచా పేలి జుట్టు అంతా కాలిపోవడం వల్ల తలకు సర్జరీ చేయడం జరిగింది. అయినా కూడా వివిధ దేశాల్లో ఖండాంతరాలలో తన ప్రదర్శనలు ఇచ్చారు. మన దేశంలోని ముంబై మహానగరంలో కూడా ప్రదర్శనలు ఇచ్చి భారతీయులకు అత్యంత చేరువయ్యారు మైకేల్. తన ప్రత్యేక డాన్స్, సింగింగ్, పాపులకు ప్రపంచ ప్రజలు మంత్రముగ్ధులవ్వడం ద్వారా రోజురోజుకు ఆయన మీద ప్రేమ, అభిమానం మానియాగా మారింది. తాను కోల్పోయిన బాల్యాన్ని, బాల్యంలో తండ్రి ద్వారా అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు ఏ చిన్నారి అనుభవించకూడదని కాలిఫోర్నియాలో 2700 నెవర్ల్యాండ్ నిర్మాణాన్ని నిర్మించి అక్కడే పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జూ, సినిమా హాల్స్, రిసార్ట్స్, వీడియో గేమ్స్, రిక్రియేషన్ అన్నీ ఒకే దగ్గరుండే పిల్లల ప్రపంచాన్ని నిర్మించాడు. మైకేల్కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కువగా చిన్నపిల్లలతో గడపడం, సరదాగా ఆడడం, చిన్నపిల్లలతో విందులు, వినోదాలతో ఉండేవాడు. నెవర్ల్యాండ్ నిర్వహణకు నెలకు 25 crore ఖర్చు అయ్యేవి. ఒంటరిగా గడపడం అన్నా, పిల్లలతో గడపడం అన్నా మైకేల్కు చాలా ఇష్టమని మైకేల్ చాలాసార్లు చెప్పాడు. 1994 లీసా మారీని పెళ్లి చేసుకున్నాడు. కానీ లీసాకు పిల్లలతో తను దగ్గరగా ఉండడం ఇష్టం లేక 1996 లీసా విడాకులు ఇవ్వడం జరిగింది. తర్వాత 1996 డెబీరోని వివాహమాడాడు. 1999 విడాకులు తీసుకున్నాడు. అయితే తను చిన్నపిల్లల్ని లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నాడని, అభియోగాలు మోపడం, కోర్టుకెక్కడం,
ఫైన్ కట్టడం వంటి అంశాలు ఆయన్ని కలిచివేశాయి. కానీ మైకేల్ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వివరణ ఇచ్చాడు. తర్వాత ఆర్థికంగా నెవర్లాండ్ నిర్వహణ భారం కావడంతో 2008 ప్రభుత్వం వేలం వేయాలని అనుకున్నప్పుడు షేక్ మోర్ వాలీ రే వారు కొంత వాటా తీసుకొని వేలాన్ని ఆపేశారు. ఒక పక్క భార్యలు విడాకులివ్వడం, పుకార్లు, అప్పులు, ఆస్తి నష్టం, అనారోగ్యం, మానసిక వ్యధతో నిద్ర పట్టడానికి ప్రొఫోఫోల్ వంటి అనస్థీషియా మందుని వాడడం, వీటన్నిటి వల్ల 2009 జూలై 25 తన 50వ ఏట గుండెపోటుతో మైకేల్ మరణించడం జరిగింది. తన వ్యక్తిగత డాక్టర్ అయిన ముర్రే ఆయనకు ఈ రకమైన డ్రగ్స్ ఇవ్వడం జరిగిందని కోర్టు నిర్ధారించడంతో ముర్రేకు 4 జైలు శిక్ష విధించారు. పేద కుటుంబం నుండి వచ్చిన మైకేల్ ప్రపంచంలో గొప్ప సెలబ్రిటీగా మారి ప్రపంచంలో కోట్ల మంది హృదయాలను దోచుకున్న గొప్ప కళాకారుడయ్యాడు. మైకేల్ చనిపోయిన తర్వాత కూడా ఆయన వేసుకున్న కోటు 100 వేలంలో తీసుకున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.